మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం నుంచి సిపిఐ ప్రజాగర్జన సభకు కమ్యూనిస్టు నేతలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో నిర్వహించిన ప్రజాగర్జన సభకు ప్రత్యేక రైలు బయలుదేరి వెళ్లారు. ఇక బెల్లంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి రేగుంట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కొత్తగూడెం చేరుకున్నారు. కాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు ఎండగడుతూ సిపిఐ సభ నిర్వహించింది. జరిగే బహిరంగ సభకు బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి వేలాది మంది స్పెషల్గా భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ట్రైన్లో వెళ్లడం జరుగుతుంది. ఏదైతే ఈ బీజేపీ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ సమయంలో కానీ, ఉద్యమ సమయంలో కానీ, బీజేపీ ప్రభుత్వం విభజన సమయంలో కానీ ఈ తెలంగాణకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోగా ఒక దిక్కు రైల్వేను, సింగరేణిని అమ్ముతున్న ఈ బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా, అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఇవాళ కొత్తగూడెంలో లక్ష మందితో సిపిఐ పార్టీ బహిరంగ సభ జరుగుతున్నది. దాన్ని సక్సెస్ చేయాలని ఈ మంచిర్యాల జిల్లా నుంచి స్పెషల్ ట్రైన్లో వెళ్తున్నాం. ఈ బహిరంగ సభ ద్వారా ఏదైతే మా జాతీయ ప్రధాన కార్యదర్శి కామరెడ్డి రాజా గారు, అదేవిధంగా నారాయణ గారు, చాడ వెంకటరెడ్డి గారు, కూనంనేని సాంబశివరావు గారు పాల్గొంటున్న ఈ మహాసభను, ఈ బహిరంగ సభను ఏదైతే భవిష్యత్ కమ్యూనిస్టు పార్టీ కార్యాచరణను ప్రణాళికను జరిగే బహిరంగ సభకు